అప్పట్లో మీ ఫాదర్ రాసినటువంటి ఎన్కౌంటర్ అనే మ్యాగజైన్ చాలా ఫేమస్ అయింది. ఆ తర్వాత అది మూతబడిపోయింది నాన్నగారు చనిపోయాక. ఎందుకని? నాన్న చనిపోయాక ఇంకా మమ్మీ ఒక 2 మంత్స్ ఏదో రన్ చేసింది. సో ఆమె వల్ల కాలేదండి. ఆమె అప్పటికి ప్రెగ్నెంట్ మా లాస్ట్ తమ్ముడితో. ఆమె వల్ల కాలేదండి. ఆ ఫోర్స్ ఎవరు కూడా నడపలేరు అంత ఈజీగా. అది ఇప్పుడు మా డాడీని చంపేశారంటేనే అది ఎలా ఉంది. అవును, డాడీది హత్య అంటారు. హత్య అండి. అవును. అంతటి పగలు ప్రతీకారాలు ఎవరికి ఉన్నాయి డాడీ మీద? అంటే ఆయన స్టేట్కి ఎగ్నిస్ట్గా రాసేవాళ్ళు. ఆ ఎన్కౌంటర్ పత్రిక మొత్తం చాలా అంటే ఏగా అంటే ట్రూ జర్నలిజం ట్రూ కైండ్ ఇంకా అంతే. అప్పట్లో చాలా ఎగ్నిస్ట్గా రాసేవాళ్ళు. సో ఆ కేసు ప్రూవ్ కాలేదు. చనిపోయారు, చంపేశారు అంతే. ఓకే. డాడీ ఎన్కౌంటర్ బుక్ ద్వారా చాలా సంచలన నిజాలను బయటకు తీసుకొచ్చారంట. సో అవన్నీ మీరు చదివారండి? మా మదరు నేను డిగ్రీకి వచ్చేంత వరకు మా నాన్నకి సంబంధించిన ఒక్క పుస్తకం కూడా నేను చూడలేదు అసలు. మా మదర్ చాలా భయపడ్డారు. అంటే మా మదర్ వాళ్ళది లవ్ మ్యారేజ్, మా మదర్ ఫాదర్. సో ఆమె పేరెంట్స్ని అందరినీ కాదనుకుని వచ్చారు. ఇద్దరం పిల్లలు ఆల్రెడీ, మళ్ళీ 3rd టైం ఆమె ప్రెగ్నెంట్. సో ఆమెకి ఆమె అండ్ మా నాన్న ఒక్క రూపాయి కూడా ఉంచలేదు మా మదర్కి. సో ఆమె కూడా ఇంటర్ ఏదో చదువుకున్నారు. అంతే, ఆమెకి బతకడమే లిటరల్గా విజయవాడ పెద్ద పెద్ద డంప్ యార్డ్స్ ఉంటాయి కదా, దాని పక్కన చిన్న గుడిసెలో మేము మా మమ్మీ మమ్మల్ని పెంచింది. సో ఆమెకి ఏంటంటే అండ్ నేను కొంచెం చిన్నప్పటి నుంచి కొంచెం దుంకుడు ఎక్కువ ఉండేది నాకు. సో ఆమె తర్వాత మేము కోదాడ వచ్చేసాం. విజయవాడ వదిలేసి కోదాడ నా ఎడ్యుకేషన్ మొత్తం షిఫ్ట్ అయిపోయాం. నందిగామ అక్కడే నందిగామలో ఉండేవాళ్ళం, అక్కడి నుంచి చదువుకున్నాం. ఇంకా భయం ఉండేది. సో మా నాన్నకి సంబంధించిన ఏ విషయం 8th క్లాస్ వరకు నాకు తెలియదు. 8th లో కొంత అవగాహన వస్తుంది కదా చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి. అట్లా మా అమ్మ ఏం మాట్లాడినా మా నాన్నకు వ్యతిరేకంగానే మాకు చెప్పేది, అది రాంగ్ అని చెప్పేది. ఇక ఆమె భయాల కొద్దీ చెప్పేది. నేను డిగ్రీలో అలా 1st ఇయర్ 2nd ఇయర్లో ఉన్నప్పుడు మా నాన్న గురించి అంటే తెలిసేది. మా తాతగారి గురించి చెప్పేవాళ్ళు వెంకయ్య గారు అని. కానీ మా నాన్న గురించి వచ్చేసరికి రెబెల్, కొంచెం రెబెల్ కైండ్ కదా. సో కొంచెం భయం ఉండేది చెప్పేవాళ్ళు కాదు. మీ ఫాదర్ దశరథ్ గారు అప్పట్లో ఆయన రాసిన ఎన్కౌంటర్ బుక్స్లో చాలామంది పాలిటీషియన్స్ పర్సనల్ వ్యవహారాల గురించి, అవునండి, వాళ్ళ ఆడపిల్లల విషయాలు అన్నీ కూడా రాసేవాళ్ళట కదా. రాసేవాళ్ళండి. అవును. అంటే అది నేనైతే నేను ఇప్పుడు నేను చూశాను నేను ఆ పత్రికలు కూడా. నాకైతే చాలా దాని మీద అభ్యంతరం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఏదంటే అతను ఎవరైనా పొలిటీషియన్ ఉన్నప్పుడు అది ఏ పార్టీ కావచ్చు ఏ వ్యక్తి అయినా కావచ్చు అతను మనకి ఏం చేశాడు ఏం చేయలేదు, ప్రజలకు ఏమైనా ఉపయోగపడ్డా లేదా ఏమైనా మోసం చేశాడా లేదా ఇలాంటివి తప్పితే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళ కూతుర్లు ఎవరిని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ కూతుర్లు లవ్ అఫైర్స్ అంటే వాళ్ళ భార్యలు ఎవరితో మాట్లాడారు, ఇవి ప్రజలకు సంబంధం లేని విషయాలు నా వరకు. నాకు అంటే అది అనవసరమైన విషయాలు, అది వాళ్ళ వ్యక్తిగత. అతను ఒకటి మాట్లాడి ఇంకొక రకంగా ఉంటే అది ఏమైనా మనం క్వశ్చన్ చేయాల్సిన విషయాలు అవుతాయి. కానీ ఓకే, మనకి అతను పాలసీస్ ఏమిస్తున్నాడు, అవినీతి ఉందా లేదా, అతని అతను లేదా ఆమె పాలనలో ఏం జరుగుతుంది స్టేట్లో, అభివృద్ధి ఉందా లేదా, ఇవి తప్పితే వ్యక్తిగత విషయాలకి అంటే అందులోనే ఓన్లీ లైంగిక సంబంధాల విషయాల మీద అంత శ్రద్ధ చూపించడం నా వరకు నాకు నచ్చదు, వేస్ట్, నచ్చదు, అది రాంగ్ కూడా. పాపం ఆయన ఒకటే రాలేదు, ఇంకా చాలా అవినీతి ఇవన్నీ రాశారు. కాకపోతే ఈ పార్ట్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, అది నాకు చాలా. చదివారండి బుక్స్ డాడీ తర్వాత? చదివానండి. ఆయన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు కూడా అంటే ఆర్ఎస్ఎస్ మీద రాసినవి కానీ లేకపోతే కృష్ణుడు క్రీస్తు బుక్స్ చదివాను. ఆయన బుక్స్లో మీకు బాగా నచ్చింది ఏంటండి? ఆర్ఎస్ఎస్ మీద రాశారండి ఒక పుస్తకం, చాలా నచ్చుతుంది నాకు. అంటే ఆఫ్టర్ 20 ఇయర్స్ ఇప్పటికి కూడా కొంత రిలెవెన్స్ ఉందనిపిస్తుంది. అందుకని. ఓకే. డాడీ చనిపోయేటప్పుడు మీ ఏజ్ ఎంత? 2.5 ఇయర్స్ అండి. ఇంకా 3rd ఇయర్ రాలేదు. మా తమ్ముడు పెద్ద తమ్ముడికి 1 ఇయర్, మా లాస్ట్ తమ్ముడికి మా మమ్మీ అప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నారు. మా మదర్ రైట్ హ్యాండ్ పోలియో, ఆమెకి పేరెంట్స్ సపోర్ట్ లేదు. 3 పిల్లల్ని మా ఫాదర్కి సంబంధించిన ఏ ఎన్విరాన్మెంట్ లేకుండా దూరంగా తీసుకొచ్చి పెంచింది లిటరల్గా. అంటే మేము చదువుకుంటున్నప్పుడు ఆమె చదువుకుంది. ఇప్పుడు ఆమె డిగ్రీ అంటే నేను 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నప్పుడు ఆమె డిగ్రీ 1st ఇయర్, నేను 10th వచ్చేసరికి పీజీ, అలా చదువుకుంటూ వచ్చింది ఆమె సైమల్టేనియస్గా. ఆవిడ చదువుకుంటూ తర్వాత గవర్నమెంట్ జాబ్, ఆమె జాబ్ కొట్టింది. అంటే పర్సనల్గా నేను చూసి చాలా అంటే మా నాన్నకంటే వెంకయ్య గారి కంటే నేను పర్సనల్గా చూసి ఇన్స్పైర్. చాలాసార్లు ఏమవుతుందంటే పెద్ద పెద్ద మగవాళ్ళు సాధించిన వెనక ఆడవాళ్ళు ఎంతెంత పునాదులు వేస్తున్నారు అనేది ఇగ్నోర్ చేస్తాం మనం. కరెక్ట్. మహా అయితే ఏమంటామంటే ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉందని, ఒక కన్వీనియంట్ ఉంది, మన వెనక ఎంత నడుము నొప్పి ఉంది అనేది ఎవడ పట్టించుకోవడం. సో అంటే ఉమెన్ స్టోరీస్ రికార్డ్ అవ్వాల్సింది, వాళ్ళ పర్స్పెక్టివ్లో మొత్తం రాయాల్సింది ఉంటుంది. మా నాన్న వైపు, మా అమ్మ వైపు నుంచి చూస్తే మా డాడీ ఎంటైర్లీ డిఫరెంట్గా అనిపిస్తాడు. అంతేగా మరి, అలా ఉంటుంది. మా నాయన వైపు నుంచి చూస్తే వెంకయ్య గారు డిఫరెంట్గా కనిపిస్తారు. పర్స్పెక్టివ్స్ అన్నీ వదిలేసి రోడ్డు మీద ఉండాలంటే ఎట్లా ఉంటుంది. సో అట్లా అంటే ప్రాక్టికాలిటీలో ప్రాక్టికల్ ఉంటుంది. అండ్ వీళ్ళు త్యాగాలు చేసినవి చాలా ఉంటాయి. అంటే కెరీర్ వదులుకోవాల్సి వస్తుంది,
పిల్లల్ని పెంచుకోవడంతో వాళ్ళ మా మదర్ డ్రామా రాస్తారు, మా మదర్ కవితలు రాస్తారు. ఆమె అంటే ఆమె రైటర్ని ప్రపంచంలో ఎవరికి తెలియకుండానే ఆమె మమ్మల్ని పెంచడంలో అయిపోయింది ఆమె శక్తి అంతా. మేబీ ఆమెకు ఛాన్స్ వచ్చి ఉంటే ఆమె కొంచెం టైం నాలాగా మా నాన్నలాగా ఆమెకు పేరు వచ్చి ఉండేది. ఇలా ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారనిపిస్తుంది నాకు. కరెక్టే. సో అది మీరు స్టార్టింగ్లో జర్నలిస్ట్గా కెరియర్ స్టార్ట్ చేసినట్టున్నారు అని ఒక పత్రికలో రాసేవాళ్ళు అంట కదా, ఇంటర్వ్యూ కోసం వస్తున్నాను అంటే వేరెవరో చెప్పారనమాట అందులో పనిచేశారు. నాకు ఇన్స్పిరేషన్ డాడీ అండి. అవునండి, అది నేను యాక్చువల్లీ చదువుకుని డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు చేశాను, జాయిన్ అయ్యాను. అది నాకు 18 ఇయర్స్. అదే సమ్ ఓచర్ పేమెంట్ ఇచ్చేవాళ్ళు, ఈవెన్ నాకు అకౌంట్ కూడా ఉండే కదా స్టార్టింగ్లో. ఓకే. సో అందులో వర్క్ చేశాను. జర్నలిజంలో ఉండాలని ఉండేది నాకు బాగా మా నాన్న. కాకపోతే నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే ఈ మధ్య మధ్య ఇంకా కామెడీ అనిపిస్తుంది. అది మనం సినిమాల్లో ఏం చూస్తామో, మనం ఏమి విన్నామో అలా ఏమి ఉండదు. అంటే స్కామ్లు బయటపెట్టి ఇవన్నీ మనం చూస్తుంటాం, ఏమి ఉండవండి, అన్నీ అందరికి తెలిసినవి. ప్రజెంట్ చేయడం చేయకపోవడం అంతే ఉంటుందని చేసిన పట్టించుకొని వాళ్ళు ఉంటారు అండ్ కాపాడే వర్గాలు ఉంటాయి. ఇవన్నీ మ్యూచువల్గా జరుగుతుంటాయి సైమల్టేనియస్గా పార్లల్గా. సో మొదట్లో నేను అంత ఊగిపోయి టీనేజ్లో అనుకున్నంత ఇప్పుడు నాకైతే అంతే అనిపించట్లేదు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా కూడా వర్క్ చేశారండి? లేదండి, అంటే అక్కడ దాకా అంటే పత్రికలు నేను చూసేదాన్ని. మా పత్రికలో వేరే వాళ్ళు విజయవాడలో వర్క్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు రాసేవాళ్ళు స్కామ్స్ గురించి, వాటి గురించి. సో అంతే, ఏం వాళ్ళు అందరూ ఎలా తవ్వుకుని తీసుకొచ్చారని ఆశ్చర్యపోయి లెటర్లు రాసేవాళ్ళు. కానీ మామూలుగా ఓపెన్గానే ఉంటాయి, ఓపెన్గానే రాసేవాళ్ళు. పెద్ద మనం సినిమాలో చూసినట్టు దాని వెనక పరిశోధన అంతే ఉండేది కాదు. సినిమాలో చూసి అన్ని స్కామ్స్ ఓపెన్ ఉంటాయి. మనం చేయడం చేయకపోవడం అనేది ఆ పత్రిక యాజమాన్యం బట్టి ఉంటుంది, వాళ్ళ అవకాశాలు అవసరాలు బట్టి ఉంటాయి అంతే. కరెక్ట్. సో ఈ అందుకని ఈ మధ్య మీరు చూస్తే సోషల్ మీడియాకి అదే ఫేస్బుక్, ట్విట్టర్ ఆర్ యూట్యూబ్ వేరే ఛానల్స్ వీటికి వస్తున్నంత మెయిన్ స్ట్రీమ్ మీడియాకి వాల్యూ తగ్గింది, ప్రజల్లో వాల్యూ. కరెక్ట్, మీరు అనింది 100%. అది ఏ రకంగా చూసినా కూడా వాల్యూ తగ్గిందని అనుకో. కరెక్ట్. కనబెడుతున్నారు అంటే వీళ్ళకి ఎవరు ఎవరి సైడ్ ఉంటున్నారు. పొలిటికల్ పార్టీ ఏదన్నా కావచ్చు, ఏదన్నా కాదు, కానీ వీళ్ళకి ఎజెండా ఉంది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ మనం ఫిల్టర్డ్ న్యూస్లు చూస్తున్నాం. ఎస్, అంతే. అదైతే అందరికీ వచ్చేస్తుంది. అవును. మీరు అంటే మీకు బాగా నచ్చిన ఆర్టికల్స్, మీరు రాసినవి సెన్సేషన్ ఆర్టికల్స్ మీకు నచ్చినవి ఏంటి? నేను మనసులో వెళ్ళేలా అప్పుడేనండి, అది నా కాలం, అది దాని పేరు. కానీ అదని కాదు, మా వెంకటరమణ గారు ఉత్తరం రాదు, ముళ్ళపూడి గారు ఉత్తరం రాశారు కాబట్టి నాకు కొంచెం ఏదో అనిపిస్తుంది అంతే. కానీ నేను చాలా నేను రాసినవి కాక వేరే వాళ్ళు రాసినవి కూడా ఇష్టపడేదాన్ని బాగా. నేను లారీ బేకర్ ఆయన అలాంటి వాళ్ళ గురించి నేను చదివి నేను రాసిన చాలా ఇన్స్పైర్ అంతే. ప్రింట్ మీడియాకి ప్రాధాన్యం తగ్గింది కదా, మీ భావాలు లేకపోతే మీ రచనలు ఇలాంటివన్నీ యూట్యూబ్తో షేర్ చేయొచ్చు, ఎందుకని చేయట్లేదు మీరు? అంటే చేయొచ్చు అంత, అంటే నా అంత ఏముండదు అనుకుంటా, అంత ఏం లేదండి. యాక్చువల్లీ ఇప్పుడు నాకు ఈ మధ్య ఈ మధ్య ఒక 3-4 ఇయర్స్ నుంచి నాకు ఈ రెవల్యూషన్ జరిగింది. ఏంటంటే ఫ్యూచర్ అంతా కూడా యూట్యూబ్ కానీ లేకపోతే సోషల్ మీడియా ఇవే, అది నాకు అర్థమవుతుంది. ఎస్. సో అందుకే డాక్యుమెంటరీస్ తీస్తానంటుంది కూడా అందుకే, అంటే జర్నలిజం ఇటువైపు ఈ ఒక 3 ఇయర్స్ నుంచి నాకు ఇది అర్థమవుతుంది. ఫ్యూచర్లో ఏమైనా చేస్తానేమో చూడాలి. అండ్ నమ్మడం కూడా వీటిని ఎక్కువ నమ్ముతున్నారు. అంటే కరెక్ట్, పెద్ద మోటివ్స్ ఉండవు, ఎజెండాస్ లేవు, ఏదో అనుకున్న తీసుకొచ్చి చెప్తున్నారు అనేది బాగా అనిపిస్తుంది అందరికి కూడా. మీరేమో సోషలిస్ట్, పెద్ద రెవల్యూషనిస్ట్ లాగా ఉన్నారు మీరు, రెవల్యూషన్ ఈజం అదంతా కనిపిస్తుంది. శేఖర్ కమలా గారు ఏమో అంత సాఫ్ట్గా ఫీల్ గుడ్ తెలిపోతుంటారు. మీ ఇద్దరు భావాలు ఎలా కలిసాయండి, అసలు ఎలా ఆలోచన? భావాలు అసలు అంటే ప్రొఫెషనల్గా కలవక్కర్లేదు. నేను ఒక టీంలో 10 మంది ఉంటాము, అందరం కూడా డిఫరెంట్గా ఉంటాము. ఒక్కడేంటంటే డెమోక్రటిక్గా ఉంటారు శేఖర్ గారు. ఎవరైనా మా ఇష్టమైన పిచ్లో వాయిస్ లేపి మాట్లాడతాం, కిందకి వచ్చేస్తాం. సో అంటే ఇంకా చాలా ఉంటుంది కదండి. శేఖర్ గారు కూడా లీడర్ మూవీ తీశారు అట్లాంటివి. అండ్ ఇప్పుడు ఆయన పొజిషన్లో ఉండి ఆలోచిస్తే ఉమెన్కి ఇంపార్టెన్స్ ఇస్తే సబ్జెక్ట్స్ సినిమాలు తీయడం, కన్సిస్టెంట్గా తీయడం, ఎక్స్పోజింగ్ అవేటివి లేకుండా వర్కింగ్ ఉమెన్ డిఫరెంట్. ఇప్పుడు ఆనందలో సింగిల్ ఉమెన్, గోదావరి వర్కింగ్. కరెక్ట్. సో అది ఇంకో ఫైట్. సో అంటే వాళ్ళ స్థానాల్లో వాళ్ళు చాలా పెద్ద ఫైట్స్లోనే ఉన్నారు అనుకుంటాను నేను. ఓకే. మీరు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారి ఇక్కడ అంటే మన తెలంగాణ మీద చేసిన కామెంట్స్ మీద మీ ఫేస్బుక్లో ఏదో పెట్టినట్టున్నారు, నాలుగు కడగడానికి అంటే. ఇప్పుడు చాలా, ఇప్పుడు ఆయనే 2 రకాలుగా మాట్లాడారండి. ఫస్ట్ మాట అక్కడ ఆంధ్ర వాళ్ళని తంతున్నారు హైదరాబాద్లో అని చెప్పారు. ఇక్కడ అసలు ఇక్కడ అలాంటి జరగనే జరగలేదు. రెండోసారి ఒక 4 రోజుల తర్వాత స్టేట్మెంట్లో ఆయన ఏం మాట్లాడారంటే తెలంగాణ వాళ్ళు ఏదో చేయాలన్నట్టు మళ్ళీ ఇటు ప్రో తెలంగాణ ఏదో మాట్లాడారు. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, భౌగోళికంగా విడిపోయాం.
మంచిగా చెడ వేరే విషయం. విడిపోయిన తర్వాత ప్రజలుగా మనం విడిపోకూడదు, పరస్పర ఆదాన ప్రదానాలు ఉంటాయి. మనం ఏం బెర్లిన్ వాళ్ళు కట్టుకునిలేము, అటు ఇటు అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారు, ఇవన్నీ జరుగుతాయి. తిరుపతి ఉంది, చచ్చిన తిరుపతి మొక్కున్న వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళాల్సింది. హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందింది 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా మనం గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ కానీ సాఫ్ట్వేర్ రంగం తర్వాత అది క్యాపిటల్గా ఉంది కాబట్టి వాడు నెల్లూరు రోడ్ అయినా శ్రీకాకుళం వాడు అయినా ఆదిలాబాద్ కుర్ర రోడ్ ఎలా వస్తాడు అలాగే వస్తాడు. సో ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు అక్కడ జరగలేదు. విభజనప్పుడు ఏం మాట్లాడేవాళ్ళు అంటే ఇక్కడ నుంచి ఆంధ్రాలను తరిమేస్తారని చెప్పు, తరమలేదు జరగలేదు, ఇంకా ఇంక్లూజివ్గానే ఉన్నారు. అండ్ మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూస్తే వీళ్ళు మెజారిటీతో గెలిచారు, ఆంధ్ర వాళ్ళు ఓట్ లేకుండా హైదరాబాద్లో గెలుస్తారండి మొత్తం కూడా. సో యాక్సెప్టెన్స్ ఉంది. ఇప్పుడు ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల యూజ్ ఏముంటుందండి, అంటే ప్రజలను విభజించడం అంటే దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ఇలాంటి రెచ్చగొట్టే మాటలు అనవసరం. అంటే ఇప్పుడు ఏ ఊర్లోనే మా అమ్మ అయితే ఏమైంది ఏంటి సేఫ్టీ ఏంటి అని అడిగింది. మా మదర్ విజయవాడలో ఉంటారు, ఆమె కాల్ చేసి అడిగేసరికి నేను హర్ట్ అయ్యాను. అంటే ఏం జరుగుతుంది ఎవడమ్మా చెప్పిందని నేను యాక్చువల్లీ టీవీ చూడను, న్యూస్ అసలు చూడనే చూడను, ఒక్క ఛానల్ కూడా చూడను. ఆయన పవన్ కళ్యాణ్ మీద నాకు వ్యక్తిగతంగా ఏమి లేదు, కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మోస్ట్ రెస్పాన్సిబుల్గా వ్యాఖ్యలు చేసేటప్పుడు, కనీసం ఇలాంటి విషయాల్లో క్యాస్ట్ విషయంలో మాట్లాడుతున్నప్పుడు కానీ, ప్రాంతం విషయంలో మాట్లాడుతున్న, రిలీజియన్ విషయంలో, ఉమెన్ విషయంలో, బేసిక్ 4 మనం ఏమైతే మనం ప్రజలంతా ఎమోషనల్గా కనెక్ట్ అవుతామో వాటి మీద ఇర్రెస్పాన్సిబుల్ వ్యాఖ్యలు ఎవ్వరు చేయకూడదు. అది కేసీఆర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్ కావచ్చు, ఎవరైనా సరే, అది నేను నమ్ముతాను. సో నాకు ఆ రోజున చాలా కోపం వచ్చింది మాట్లాడేసరికి. Hi, this is Bharat. Please subscribe to Mirror TV. Thank you. హాయ్, దిస్ ఇస్ అలు సిరీష్, యూఆర్ వాచింగ్ మిర్రర్ టీవీ. అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, మిర్రర్ టీవీలో వచ్చే వీడియోస్ చూస్తుండండి. హాయ్ గైస్, నాను మీ రుక్షా ఢిల్లన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.